ఈ నియోజకవర్గ ప్రజలందరి వైపు నుంచి రాష్ట్ర ప్రజల వైపు నుంచి ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి నేను ప్రజాప్రతినిధులు కాబట్టి నా ప్రజల వైపు నుంచి ఒక ప్రశ్నను సందిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి మీరు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఏ ప్రయోజనాన్ని ఈ రాష్ట్రానికి నా ఊరికి ఆశించి మీరు పొత్తు పెట్టుకున్నారో మాకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాన్ని ఏ ప్రయోజనాన్ని ఆశించి నేను ఇదిగో ఈ పొత్తు పెట్టుకున్నా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కోసం నేను పొత్తు పెట్టుకున్నా ప్రత్యేక హోదా తీసుకురావడం కోసం నేను పొత్తు పెట్టుకున్నా వెనుకబడిన జిల్లాలు రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు అధిక నిధులు ఇప్పించేదానికి నేను పొత్తు పెట్టుకున్నా స్పెషల్ ప్యాకేజీని ఇచ్చేదానికి నేను పొత్తు పెట్టుకున్నా ఉక్కు ఫ్యాక్టరీ పూర్తి చేయడానికి నేను పొత్తు పెట్టుకున్నా లేకుంటే విశాఖకు సంబంధించి అభివృద్ధి కోసం నేను పొత్తు పెట్టుకున్నా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం ఇదిగో ఈ కార్యక్రమాలు నేను చెప్పిన ఈ కార్యక్రమాల కోసం నేను పొత్తు పెట్టుకున్నాను ఇవన్నీ వారితో నేను సంప్రదించినాను వారు నాకు హామీ ఇచ్చినారు ప్రత్యేక హోదా మీకు ఇస్తున్నాము మాతో పొత్తు కలుసు స్టీల్ ప్లాంట్ నిర్మిస్తాము మాతో పొత్తు కలుసు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాం మాతో పొత్తుకురా వెనకబడిన తరగతి వెనకబడిన జిల్లాలైన 7 జిల్లాలకు రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేకమైన నిధులు సంవత్సరానికి కోట్ల రూపాయలు ఇస్తాము గతంలో చెప్పిన ప్రకారం అని ఏ హామీలు నీకు ఇచ్చింటే నువ్వు పొత్తుకు పోయినావు పొత్తుకు వాళ్ళ దగ్గరికి నువ్వు పోయినావా వాళ్ళు నీ దగ్గరికి పొత్తుకు వచ్చినారా పొత్తు కోసం నువ్వు వెంపర్లాడుతున్నావు 36 సార్లు ఢిల్లీకి పోయి వచ్చి కలిసినావు వాళ్ళు నీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా ఎంటబన్నావు నిన్న ఢిల్లీకి పోయి 3 రోజులు కాయలు కాసి శివరాత్రి రోజు జాగరణ చేసినావు ఇది నీ జీవితంలో తెలుసో తెలియకనో చేసిన మంచి పని శివరాత్రి రోజును జాగరణ చేసినావు చూడి తెలుసో తెలియకనో అది మంచిది ఏదైనా పాపాలు ఉంటే నీకు పోతాయి ఎంపర్లాడి నువ్వు పొత్తు పెట్టుకున్నావు దేనికి పొత్తు పెట్టుకున్నావో ఈ రాష్ట్ర ప్రజలకు నా ఊరి ప్రజలకు సమాధానం ఇవ్వాలి ఇదే చంద్రబాబు నాయుడు ఇదే భారతీయ జనతా పార్టీని దూది ఏకినట్టు ఏకినాడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నాడు ఈ రాష్ట్రానికి ప్యాకేజ్ ఇవ్వకుండా చేసిందని చెప్పినాడు ప్రత్యేక హోదా ఇయ్యని బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారికి స్నేహం ఏంది అన్నాడు మెడలు వంచుతా 25 ఎంపీలు వస్తే అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడి పోయి మెడలు వంచినాడు అని విమర్శించినావే మరి ఈరోజు ఏ లాభాన్ని ఈ రాష్ట్రానికి ఆశించి నువ్వు పొత్తు పెట్టుకున్నావు వారు నీకు ఏమి హామీ ఇచ్చినారు నువ్వు ప్రెస్ ముందుకు వచ్చి ఇదిగో నాకు ఈ హామీ ఇచ్చినారని చెప్పగలుగుతావా ఆ హామీలను అమలు చేయగలుగుతావా గతంలో విమర్శించిన దానికి సమాధానం చెప్పగలుగుతావా ఈ రాష్ట్రాన్ని 2 భాగాలు చేసిన వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పేదరికం లేక నెట్టవేసిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఒకటి కాంగ్రెస్ 2 బీజేపీ మేము ఈరోజు ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 ముక్కలు కావడానికి కాంగ్రెస్ పార్టీ కారణం ఈ రాష్ట్రం పేదరికంలో వెనక్కిపోవడానికి కారణం భారతీయ జనతా పార్టీ అట్టి పార్టీలతో నువ్వు అంటగాగుతావా నీ రాజకీయ ప్రయోజనాల కోసం కేవలం స్వార్థపూరితమైన రాజకీయ ప్రయోజనాల కోసం ఒకటి అధికారంలోకి రావాలి ముఖ్యమంత్రిగా పెత్తనం చెలాయించి జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రతీకార వాంఛ 2వది నీ పార్టీని నీ రాజకీయాన్ని ఉనికిని కాపాడుకొని నీ కొడుకును కాపాడుకునేదానికోసం ఓడిపోతే తన కొడుకు రాజకీయ ఉనికి ఉండదు కాబట్టి ఏ కాలు నాకైనా సరే గెలిచి తన కొడుకును రాజకీయంగా నిలబెట్టుకోవాలి స్వార్థం 3వది నీవు చేసిన అవినీతి కార్యక్రమాల నుంచి కేసుల్లో తప్పించుకునేదానికోసం బీజేపీతో అంటగాగేదానికి పొత్తు పెట్టుకునేదానికి నీ ప్రయత్నాలు ఇంతకు మించి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నువ్వు పొత్తు పెట్టుకోలే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుంటే ఏమి హామీ ఇచ్చినారో వివరణ ఇయ్యాలా గతంలో విమర్శించిన వారితోనే ఈరోజు ఎట్లా అంటగాగుతావో వివరణ ఇయ్యాలా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిందని చెప్పినావు నరేంద్ర మోడీ పనికిమాలినటువంటి అని చెప్పినావు కుటుంబం యొక్క వ్యవస్థ కుటుంబంలో ఉండే గొప్పతనము నరేంద్ర మోడీకి తెలియదని విమర్శించినావు తల్లి తండ్రి బిడ్డ కొడుకు భార్య అనే సంబంధ బాంధవ్యాలు ఆయనకు తెలియవని చెప్పి విమర్శించినావు ఈ రాష్ట్రంలోకి రాకూడదు అన్నావు సిబిఐ విచారణ ఈ రాష్ట్రంలో చేయకూడదు అన్నావు నరేంద్ర మోడీ వస్తే జైల్లో పెడతానన్నావు అమిత్ షా వస్తే నల్ల బ్యాడ్జులతో ప్రదర్శన చేసినావు అమిత్ షా వస్తే రాళ్లతో కొట్టించినావు ఇన్ని చేసి ఈరోజు బీజేపీ పవన్ కళ్యాణ్ మేము కలిస్తే ప్రభంజనం సృష్టిస్తామని చెప్తే ఎంత అన్యాయమైన మాట ఎంత స్వార్థమైన మాట ప్రజలు ఏమన్నా నువ్వు గొర్రెలు అనుకుంటున్నావా కాదు చాలా వివేకవంతులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుగు భాష మాట్లాడే ప్రతి తెలుగువాడు చాలా యోగ్యత కలిగిన వాడు వివేకవంతుడు విచక్షణ జ్ఞానం కలిగిన వాడు నీ దొంగ ఆటలన్నీ నీ తొండి ఆటలన్నీ నీ మోసపూరితమైన ఆటలన్నీ కూడా ప్రజలు ఎప్పుడో గమనించినారు నీకు ఈసారి ఎన్నికల్లో నేను 101% మనసా వాచా కర్మేన విశ్వసి చెప్తానా నీకు 30 సీట్లే లాస్ట్ 30ఏ నీకు లాస్ట్ ఇదే నా మాట చెప్తా ఉన్నా 30ఏ నీకు సీట్లు లాస్ట్ 145 సీట్లతో మా పార్టీ అధికారంలోకి రాబోతోంది నీకు మరొక్కసారి ప్రజలు టిట్ ఫర్ టాట్ కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఇది జరిగి తీరుతుంది మనస్ఫూర్తిగా నేను అభ్యర్థిస్తా ఉన్నా గట్టిగా మాట్లాడుతూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు నువ్వు వివరణ ఇవ్వాలి
ఏ ప్రయోజనాలు ఆశించి నువ్వు పొత్తు పెట్టుకున్నావో రాష్ట్రం కోసం నువ్వు వివరణ ఇవ్వాలి. కేవలం వైసీపీని టార్గెట్ చేసి వైసీపీని ఎదుర్కోవడానికి కొత్తని నిన్న చెప్పడం జరిగింది. దాన్ని మీరేమంటారు? ఇప్పుడు నేను చెప్తాను అది కేవలము పదవీ వ్యామోహంతో పదవిలోకి రావాలనేది ఒకటి, తన కొడుకు రాజకీయ ఉనికిని కాపాడుకోవాలనేది ఒకటి, తన కేసుల్లో నుంచి బయటపడాలనేది ఒకటి, అన్నిటికంటే ప్రధానమైంది తను పదవిలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి పైన పగ ప్రతీకారం తీర్చుకోవాలనే వాంఛ తప్ప ఈ రాష్ట్ర ప్రజల యొక్క క్షేమం, ఈ ప్రజల యొక్క, ఈ బిడ్డల యొక్క క్షేమం కాదు. ఈయన రాజకీయాలకు అన్ఫిట్, ముఖ్యమంత్రి పదవికి 100కి 101% అన్ఫిట్ ఈయన.